గుళ్ళ పూజ ఉందని చెప్పారు ఎవరు కనపడరే వచ్చేస్తారమ్మా శకుంతల నీతో ఓ విషయం చెప్పాలి చెప్పనయ్యా కామేశ్వరం ఎందుకు ఇక్కడికి వచ్చాడు నేనే రమ్మన్నాను నా గౌరవాన్ని కాపాడడానికి నేను చెప్పింది నువ్వు చేస్తావు కదా ఇదిగో మీ అమ్మాయి నిన్ను అవమానించాలను లేదా వీరనాడు బాబాయిని గెలవాలను నేను బాణువుని తీసుకెళ్ళలేదు బాణువుని తీసుకెళ్తే కూతురు కోసం నువ్వు మనవరాల కోసం తాతయ్య కోడల కోసం వీరనాడు బాబాయ్ ఇలా అందరూ వస్తారు కదా అనుకున్నాను నేను చెప్పినందువల్లే మావయ్య విడాకుల పత్రంలో సంతకం పెట్టాడు నీ మనసు మారాలనే ఉద్దేశంతో నేను తాళి అడిగాను కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావే న్యాయమా ఆవేశంలో ఏమైనా చేయొచ్చు కానీ పరువు తీసుకుంటామా ఏంటన్నయ్య అతను చెప్పేది అది అతను చెప్పేది నిజమేనా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అవునమ్మా నీకు కామేశానికి పెళ్లి చేయాలని నేను నిర్ణయించాను నేను శ్రీనివాస భూపతి భార్యనరా నాకు నువ్వు పెళ్లి కొడుకు చూస్తావా అంతా నీ మంచి కోసమే ఆ రోజు నేను ఆయన కాలికి తొడిగిన మెట్టిని ఈ రోజుకి తీసేయకుండానే తిరుగుతున్నారు నేను ఆయన కట్టిన ఈ తాళి తీసేస్తానని కలలు కన్నావా తోడబుట్టిన అన్నవని నమ్మి నీతో వచ్చినందుకు నన్ను తాళ్ళ 20 ఏళ్ల క్రితం చీర వచ్చేసిన దానివి ఇప్పుడు మళ్ళీ మొగుళ్ళని పరచగలుగుతున్నావా తండ్రిని కొట్టాడన్నా బాధ లేదు అన్న రక్తం చూశాడన్నా చింత లేదు తమ్ముడు చెయ్యిపోయిందన్న దిగులు లేదు మందంతా ఒకే కుటుంబం బాబాయ్ ఎందుకు ఈ పగ ఏది నా కుటుంబం ఎవరిది నా కుటుంబం నీ బావ నా శత్రువురా నువ్వు నా గొంతు మీద ఉన్న కత్తివి ఏదో ఒక రోజు మిమ్మల్ని ఇద్దరిని అంత చేస్తాను బాబాయ్ మందంతా ఒకే రక్తం బాబాయ్ రక్తం ఆ రక్తం నాకు కావాలి ఇవ్వు 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 రక్తం ఏంటిది బాబాయ్ ఏంటో బాబాయ్ బాబాయ్ పిలుస్తున్నావు నేను ఈ అబ్బాయికి తమ్ముడినా లేదా మీ అమ్మకి రెండో మగుడినా నా మాట విను వెళ్ళిపో అన్నా బర్ని ఇంట్లో లేడు వస్తే వేసేస్తాను అన్న
మామయ్య ఎవరు నరికింది? వీరినాడే కదూ. ఎవరు చెప్పారు బాబు? ఎవరు చెప్పారు నరికారని? చూసావా, నరికారని చెప్పారంట. కార్ యాక్సిడెంట్ అయ్యి చిన్న దెబ్బ తగిలింది, అందుకే ఆసుపత్రికి వచ్చారు అంతే. అన్నా అప్పదని చెప్పద్దు. ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు? అయ్యగారి మీద ఎవరైనా చేయొస్తే చూస్తూ ఊరుకుంటావా? ఈ పాటికే పత్తాలో లేచుండే. భరణి బాబు వచ్చాడా? భరణి బాబుకి ఏం తెలియకూడదని అయ్యగారు చెప్పారు కదా. పడుకో పడుకో పడుకో. మేము బస్ స్టాండ్ రూట్లో వస్తుంటే లైట్ లేకుండా ఒక లారీ వచ్చింది. దగ్గరికి వచ్చాక లారీ అని తెలిసి మన డ్రైవర్ కట్ చేయబోతే కరెంటు స్తంభానికి మన కారు గుద్దుకుంది. ఎదురుగా వచ్చింది పీవీఎస్ లారీ కదా, చెప్పండి. వాళ్ళది కాదు బాబు, చెప్పేది నువ్వు. వాళ్ళకి దీనికి ఏ సంబంధమో లేదు. పడుకోరా, చెప్పేది నువ్వు. బాబు మీ అమ్మ అవ్వ నీకోసం ఎదుగుతున్నారు, బేగ ఇంటికి వెళ్ళు. వెళ్ళు బాబు. నా మాట ఏంటరే, ఆగరా రే. బాబు భరణి అయ్యగారిని ఆ ఏడు నాయుడు మనుషులు దారి కాచి దెబ్బ తీశారు. వాళ్ళని ఎవరిని వదిలిపెట్టద్దు. నరికే బాబు, నా కొడుకు నరికే. చంపే, చంపే వాళ్ళని. ఏం మాట్లాడతావా? చెప్పండి చెప్పా.
ఏంటయ్య గాడు, ఏం జరుగుతుంది ఇక్కడ? రౌడీ ఏదో గొడవ. అందుకేనయ్యా బండి బ్రేకు ఒకళ్ళ దగ్గరే ఉండాలనేది. నువ్వు బండి పోని. ఓకే. ఎదిరించి మాట్లాడతావరా నిన్ను?